చైనాలో సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి మరణించిన వారి సంఖ్య 65కు పెరిగింది. వందల మంది గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా భారీ వృక్షాలు నెలకొరిగాయి. సిచువాన్ ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.8 గా నమోదైంది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలను వేగవంతం చేశారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లూడింగ్ కౌంటీలో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 65కు దాటింది. వందల మంది తీవ్రంగా గాయపడగా వేల మంది నిర్వాసితులుగా మారారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంపం దాటికి కొండ చర్యలు ఇళ్లపై విరిగిపడి ఎక్కువ మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇల్లు శిథిలమవ్వగా మరికొన్ని భవనాలు ఓ పక్కకు ఒరిగిపోయాయని వివరించారు. సిచువాన్ ప్రావిన్స్ లో 20 మంది ఆచూకీ గల్లంతైందని తెలిపారు. నీరు, విద్యుత్ సరఫరా, రవాణా, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. చారిత్రాత్మక పట్టణం మోక్సిలో భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. 248 మంది తీవ్రంగా గాయపడ్డారని చైనా తెలిపింది. మరో 12 మంది ఆచూకీ గల్లంతైనట్లు వివరించింది. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. 50,000 మంది ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లకు తరలించినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదించింది. యాన్ నగర శివార్లలో ఉన్న షిమియాన్ కౌంటీలో మరో 28 మంది మరణించారు. పర్వత ప్రాంతమైన షిమియాన్ కౌంటీలో భూకంపం వల్ల రాళ్లు ఇళ్లపై పడడంతో ఎక్కువ మరణాలు సంభవించినట్లు చైనా తెలిపింది. మరణించిన వారిలో కార్మికులే ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. ఈ భారీ భూకంపం వల్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. కొండ చర్యలు విరిగి పడడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయని చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంప కేంద్రానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగ్డు నగరంలోనూ భవనాలు కంపించాయి. కరువు పరిస్థితులు, కోవిడ్ ఆంక్షలతో సిచువాన్ ప్రావిన్స్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో వచ్చిన ఈ పెను భూకంపం పరిస్థితిని మరింత దిగజార్చింది. చైనా సిచువాన్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. 1,100 అగ్నిమాపక దళ బృందాలు, 6,500 రెస్క్యూ టీంలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. 4 హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు. సహాయ చర్యల కోసం చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ 50 మిలియన్ యువాన్ల ఫండ్ ను విడుదల చేసింది. 2008లో చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం సంభవించగా 90,000 మందికి మరణించారు.